సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో హాఫ్ మారథాన్ రన్ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. 21K, 10K, 5K రన్ల కోసం భారీగా రన్నర్లు, సైక్లిస్టులు తరలివచ్చారు. అయితే హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు రన్నింగ్ చేసుకుంటూ హాఫ్ మారథాన్కి తాడూరి శ్రీకాంత్ అనే యువకుడు వచ్చాడు. ఈ సందర్భంగా హాఫ్ మారథాన్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఎన్నో జాతీయ అంతర్జాతీయ క్రీడలకు వేదికైన సిద్దిపేటలో హాఫ్ మారథాన్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. 3 ఫార్మాట్లలో జరిగే ఈ రన్కి దాదాపు 4000 మంది రన్నర్స్ వచ్చారని అన్నారు. ఇకపై ప్రతి ఏటా సిద్దిపేటలో హాఫ్ మారథాన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రన్నర్స్, సైక్లిస్టులు పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సో ఆవిడ ఒక రన్నర్ గా ఉండడమే కాదు, సిద్దిపేటలో ఎంతో మంది రన్నర్స్ ను తయారు చేయాలని, ఈ స్ఫూర్తిని మీరందరూ పొందాలని అద్భుతంగా చేశారు. ఇందులో డాక్టర్ శాంతి గారి బ్రాండ్ కూడా ఉంది. సో ఇది ఫస్ట్ టైం ఐ థింక్ ఆన్ ద గ్లోబ్ ఈ హాఫ్ మారథాన్ ను ప్లాస్టిక్ ఫ్రీ హాఫ్ మారథాన్ రన్, సో స్వచ్ఛ హాఫ్ మారథాన్ రన్, ఎలాంటి ప్లాస్టిక్ వాడకుండా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా ఈ రన్ జరగడం ఇంకా సంతోషంగా ఉంది. ఈ రంగనాయక సాగర్ మీకు వేదికగా కావడం కూడా ఎంతో ఆనందాన్ని అందించింది. సో మీరందరూ కూడా ఈ స్ఫూర్తిని కొనసాగించండి. మనం అందరికి కూడా మొక్కలు తెప్పించాం. ఎవరైతే ఈ రన్ లో పాల్గొన్నారో ప్రతి ఒక్కరికి సిద్దిపేట మున్సిపాలిటీ తరఫున ఒక మొక్క ఇస్తా ఉన్నారు. ఆ మొక్క తీసుకెళ్ళండి, మొక్కను నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి, స్వచ్ఛతను పెంచండి, ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెంచండి.